దర్శిలో ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో అడుగుపెట్టిన నాటి నుంచి తనదైన శైలిలో భర్త లలిత్ సాగర్ తో కలిసి ఇంటింటికి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తనని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో మా ప్రకాశం జిల్లా ప్రతినిధి మీరావళి ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ప్రకాశం జిల్లా దర్శి ఉమ్మడి అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు ప్రచారంలో దూసుకుపోతున్నారని చెప్పుకోవచ్చు. ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజల స్పందన ఏ విధంగా ఉంది అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు, ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నారు కదా, ప్రజల దగ్గర నుంచి మీకు వస్తున్నటువంటి స్పందన ఎలా ఉందంట? నమస్కారం అండి. నేను ఇప్పుడు వారం రోజులు అవుతుంది ప్రచారం స్టార్ట్ చేసి డోర్ టు డోర్ వెళ్తున్నాను. అందరూ చాలా బాగా నన్ను ఆహ్వానిస్తున్నారు, హారతులు ఇస్తున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళ ఇంటి అమ్మాయిగా నాతో పాటు స్వతహాగా నా వెంట నడుస్తున్నారు. అలాగే వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. రోడ్లు అవనివ్వండి, తాగునీటి సమస్య, డ్రైనేజ్ ప్రాబ్లమ్లు, స్ట్రీట్ లైట్లు, ఇట్లా ఎన్నో ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. వాటి అన్ని సమస్యలు తెలుసుకునే వచ్చాను, వాటి పరిష్కార మార్గాలు కూడా మా దగ్గర తెలుసు. ప్రజల్లోకి వెళ్తున్నారు కదా, ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయంటారు? ప్రజల్లో అందరికీ గ్రామాల్లో అవనివ్వండి, ప్రతి ఊర్లో సమస్యలు అంటూ ఉన్నాయి. ఇక్కడ తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. తాగునీటి సమస్యతో పాటు ఇంకా రోడ్ల ప్రాబ్లమ్స్, డ్రైనేజ్ కాలువలు, ఉపాధి అవకాశాలు ఏం లేవు, విద్య వైద్య రంగాల్లో ఇబ్బందులు ఉన్నాయి. మంచి కోర్సెస్ గవర్నమెంట్ కాలేజెస్లో కోర్సెస్ కానీ బెటర్ ఆప్షన్స్ లేవు. అట్లాగే చాలా నిరుద్యోగ యువత ఉన్నారు. వైద్య సదుపాయాలు, క్లిష్టమైన కేసులు, కాంప్లికేటెడ్ కేసులు వస్తే ఒంగోలు, గుంటూరు, నర్సరావుపేట వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఏదైతే నేను నవరత్నాల ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం జరిగింది కాబట్టి మరోసారి నన్ను గెలిపిస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నవరత్నాల పథకాలు అనేది అసలు ఏది ఇంప్లిమెంట్ చేయలేదండి, అవి మాటల్లోనే ఉండిపోయినాయి. మద్య నిషేధం అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, రుణమాఫీ అన్నారు, ఎక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు కూడా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ప్రజలంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు నేను మన మేనిఫెస్టోని, మా ప్రభుత్వం యొక్క కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్తూ గడప గడప తిరుగుతూ ప్రజల్లో ఆల్రెడీ వాళ్ళకి తెలుసు, అందరిలో మార్పు వచ్చింది. మరింత మనం అభివృద్ధి ఎలా చేసుకోవచ్చు మన ప్రభుత్వం వస్తే అని తెలియజేస్తున్నాను. మేడం గారు, చూసుకున్నట్లయితే ఏదైతే అక్క చెల్లెమ్మలకి అమ్మఒడి కానీ లేకపోతే ఫంక్షన్ కానీ ఇలాంటివి ఇస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా అక్క చెల్లెమ్మలు నా వైపు ఉన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, దాన్ని ఎలా చూడొచ్చుంటారు ఒక మహిళగా? ఇప్పుడు నేను వార్డులో పల్లెల్లో తిరుగుతున్నానండి, చాలా అసంతృప్తి ఉంది. చాలా మందికి ఉద్యోగాలు లేవు, పెన్షన్ సరిగ్గా వెళ్ళట్లేదు, అందరు ఇబ్బందులు పడుతున్నారు. మద్య నిషేధం అన్నారు, కల్తీ మందు ఒకటి తాగి అందరు అనారోగ్యం పాలవుతున్నారు. మహిళలకు మాట ఇచ్చారు కానీ ఆ మాట మీద నిలబడలేదు. వాళ్ళలో చాలా అసంతృప్తి ఉంది. మరి మీరు గెలిచిన తర్వాత 2024 తర్వాత ఎటువంటి అభివృద్ధులతో ముందుకు తీసుకెళ్తారు? రేపు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, దర్శి నియోజకవర్గంలో మేము గెలుస్తాము. నా మొదటి ఆశయం తాగునీటి సమస్య నిర్మూలన చేయటం. ప్రతి ఇంటికి తాగునీరు ఏర్పాటు చేస్తాం. అట్లాగే విద్య వైద్య రంగాల్లో, రవాణా రంగాల్లో 5 మండలాల్లోనూ అభివృద్ధి వైపు వెళ్తాము. దొనకొండ పారిశ్రామిక కారిడార్ ఒకటి స్టార్ట్ చేసింది, ముందు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్లాన్ స్టార్ట్ చేశారు. అది ఇప్పుడు ప్రభుత్వం దాన్ని గాలికి వదిలేశారు. అది గనక మనం నిర్మాణం చేసుకుంటే మనకి ఎంతో గవర్నమెంట్ భూములు ఉన్నాయి, నిరుద్యోగ యువత ఉన్నారు, సెమీ స్కిల్డ్, స్కిల్డ్ అంత చాలా మంది ఉన్నారు. వాళ్ళకి సొంత గడ్డ మీదే ఉపాధి అవకాశాలు అనేది ఉంటాయి. రైట్, 2024 తర్వాత నా గెలవడం అనేది సాధ్యమైపోతుంది. ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్ధి అనేది ఏంటనేది నియోజకవర్గ ప్రజలకి చూపిస్తానని చెప్పేసి ఏదైతే డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వేమూరు ప్రజాకరం సభలో చంద్ర